మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పోలవరంపై సీఎం చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరంపై తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతోంది ప్రభుత్వం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరంలో తొలి క్షేత్రస్థాయి పర్యటన జరిపారు చంద్రబాబు. గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియజేయనున్నారు సీఎం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృపా, అనుకున్న విధంగానే శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్దమైంది. మొదటి శ్వేతపత్రం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయం నుంచి విడుదల చేయబోతున్నారు. పదవీ బాధ్యతలు, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటన మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. దీనిపైన ఈరోజు 3 గంటలకి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం అడుగడుగున ఒక రోజంతా కూడా సోమవారం పోలవరం అనే నినాదంతో ఒక రోజంతా పోలవరంలో ఉన్నటువంటి గడిచిన 5 సంవత్సరాలుగా ఏం జరిగింది, గడత 5 సంవత్సరాలుగా పోలవరాన్ని ఏం చేసింది గత ప్రభుత్వం అనేటటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో కలత చెందినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించారు. రాత్రంతా కూడా ఇరిగేషన్ నిపుణులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అంతా కూడా దీనికి సంబంధించినటువంటి గత వారం రోజులుగా దీనిపైన పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేశారు. 2014-19 మధ్యలో పోలవరం దాదాపు 73% పూర్తయినటువంటి నేపథ్యంలో గడిచిన ప్రభుత్వం 19-24 మధ్య కాలంలో పోలవరం అడుగు ముందుకేయకపోగా గతంలో చేపట్టినటువంటి నిర్మాణాలు కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పోలవరాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక సందర్భాల్లో పేర్కొన్నటువంటి నేపథ్యంలో అసలు పోలవరంలో ఏం జరిగింది, ఎంత మేర నిధులు ఖర్చు అయ్యాయి, ఎంత మేర నిధులు కేంద్రం నుంచి వచ్చాయి, మొత్తం ఏ సంస్థలకు ఎంత మేర నిధులు కట్టబెట్టారనే అంశం గురించి కూడా ఈరోజు క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో వివరాలతో కూడినటువంటి శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రజలకి తెలియజేసేటువంటి ప్రయత్నం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతా ఉంది. మొత్తం మీద చూస్తే పోలవరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కలల ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తాము, దీనికి కావలసినటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గురించి కూడా క్షుణ్ణంగా ఈరోజు ఈ శ్వేతపత్రంలో వివరించబోతా ఉన్నారు కృప. రైట్ జయరాజు.